సింహరాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎలాంటి అదృష్టం వీరిని వరించబోతోంది ఎలాంటి శుభ పరిణామాలు కలగబోతున్నాయి అసలు రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంది ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్లలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారికి డప్పు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారు కీర్తి దాహం ప్రచారకాంక్ష అనే రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అతి డాంబికత్వం ఇతరులతో తమను పొగిడించుకోవాలన్నటువంటి కోరిక వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి ఆస్తులు ఎట్టకేలకు కొనుగోలు చేస్తారు ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు ఉండవచ్చు కళారంగం వారి ఆశలు కొన్ని ఫలించే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు గులాబీ పసుపు రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం కాలభైరవాష్టకం పఠించండి చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు మీలోని నైపుణ్యంతో విజయం సాధిస్తారు ఓర్పు సహనంతో మంచి ఫలితాలు సాధిస్తారు అనవసరపు విషయాలు తలదూర్చకండి ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని ముందుకు సాగుతారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం శుభప్రదం ఆపదలు తొలగడానికై వెంకటేశ్వరుణ్ణి పూజించాలి గ్రహస్థితి అనుకూలంగా ఉంది అయితే రాహువు శని మార్పు వల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆదాయం పెరుగుతుంది ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది స్నేహితులు బంధువులతో పనులు నెరవేరుతాయి మంచి చెడు మిశ్రమంగా ఉంటుంది వ్యాపార విస్తరణ వాయిదా వేసుకోవడం మంచిది ప్రయాణాల వల్ల కొన్ని పనులు నెరవేరినప్పటికీ వృధా ఖర్చులు ఉంటాయి కుటుంబ పెద్దల సలహాలను పాటించండి ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది ఉత్సాహంతో పనులు చేస్తారు అప్పుల బాధ తప్పుతుంది బాధ్యతలను చాకచక్యంగా నిర్వహిస్తారు కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి సహోద్యోగులతో వైరం ఏర్పడవచ్చు సంయమనంతో వ్యవహరించండి అధికారుల ఒత్తిడి వల్ల మనశ్శాంతి కరువవుతుంది బదిలీ అయ్యే అవకాశం ఉంది ఖర్చుల నియంత్రణ అవసరం అన్ని విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది పెద్దల సహకారం లభిస్తుంది నలుగురికి సాయపడే పనులు చేస్తారు నిర్మాణ కార్యక్రమాలు భూముల కొనుగోలుపై మనస్సు నిలుపుతారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురవచ్చు రాజకీయ నాయకులకు మంచి సమయం వ్యాపారం లాభసాటిగా సాగుతుంది అధికారులు పనితనాన్ని గుర్తిస్తారు పలుకుబడి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అవసరాలకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది తోటి వారి విమర్శలతో ఇబ్బంది పడతారు రాబడి బాగుంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం ఫలితాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి సమయానుకూల నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు పారిశ్రామికవేత్తలకు సిబ్బంది కారణంగా సమస్యలు ఎదురు కావచ్చు ఈ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండడం మంచిది సోదరులు ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది బయట సమస్యలు ఉంటాయి తీర్థయాత్రలకు వెళ్తారు వివాదాలకు దూరంగా ఉంటూ చేసే పని మీద మనసు పెట్టండి ఆత్మీయులు మిత్రులతో కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి ఈ రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతనిస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరుగడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యతనిస్తారు పనికి తగిన రాబడి లభిస్తుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు గ్రహబలం విశేషంగా ఉంటుంది మీ పొరపాటు కారణంగా మీరు కొంత వైరుధ్యాన్ని లేదా అపార్థాన్ని కూడా అనుభవించవచ్చు అయితే చింతించకండి ఈ పరిస్థితులు పూర్తిగా సాధారణమైనవి ఇతరులతో వాదించకుండా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఇది తరచుగా మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఇంట్లో నిజాయితీగా ఉండండి తక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి పిల్లలు తమ తమ రంగాల్లో బాగా రాణిస్తారని మీకు సహాయం చేస్తారనే నమ్మకం ఉంటుంది మీ సహచరుడు ఈ నెలలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ఈ నెల సాధారణంగా ఉంటుంది కానీ మీరు మీ కళ్ళు చెవులు లేదా గొంతులో ఇన్ఫెక్షన్లు ఉంటాయి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం మరియు జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం ముఖ్యం మీరు ఈ నెలలో చర్మ సంబంధిత సమస్యలతో కూడా బాధపడవచ్చు మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే శుక్రుడికి కొన్ని నివారణలు చేయమని లేదా లక్ష్మీదేవికి పూజ చేయమని సూచిస్తున్నాం మీరు వ్యాపారంలో ఉంటే మీకు మంచి వ్యాపారం ఉంటుంది కానీ అదే సమయంలో పెట్టుబడుల కారణంగా లాభాలు సాధారణం అవుతాయి ఈ నెలలో వ్యాపార స్థలంలో ఊహించని మార్పు వస్తుందని భయపడుతున్నాం ఇది సాధ్యమయ్యే కదలికను సూచిస్తోంది సింహరాశి వారు ఏ దేవత అర్చన చేయాలంటే శివారాధన ఆదిత్యారాధన విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంది ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్లలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారికి డప్పు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారు కీర్తి దాహం ప్రచారకాంక్ష అనే రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అతి డాంబికత్వం ఇతరులతో తమను పొగిడించుకోవాలన్నటువంటి కోరిక వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి ఆస్తులు ఎట్టకేలకు కొనుగోలు చేస్తారు ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి